డాక్టర్గా మీరు మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం ప్రభుత్వాల పాత్ర ఈ ప్రజారోగ్య విషయంలో ఎలా ఉంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చిన్న చిన్న జ్వరాలు ఏవి రావు, డెంగ్యూ వస్తుందా, దానికి కూడా ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అది ఎంతవరకు సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి? అంటే సీరియస్ డిసీజెస్ లైక్ డెంగ్యూ తీసుకున్నాం అనుకోండి, గ్యాస్ట్రోఎంటెరైటిస్ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు పిహెచ్సి చాలా ప్రైమరీ రోల్ ఉంటుందండి, పర్టికులర్గా వాటర్ బాండ్ డిసీజెస్లో. అంటే ఓఆర్ఎస్ పంపకమే కానివ్వండి, బేసిక్ యాంటీబయాటిక్స్ ఇవ్వటం కానివ్వండి, వెరీ లార్జ్ రోల్ ఉంటుంది మలేరియాలో కూడా. అంటే అది ముదరకుండా దాన్ని స్మీయల్ చెక్ చేసి చూసుకోవటం, బేసిక్ మలేరియల్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం, ఇవన్నీ పిహెచ్సి లెవెల్లోనే జరగాలి. డెంగ్యూలో కూడా హైడ్రేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, ఓరల్ రీహైడ్రేషన్ కానివ్వండి, వాంతులు విరోచనాలు లేకపోతే వాళ్ళు ఓరల్గా తీసుకుంటుండొచ్చు. అంతవరకు ఆ రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. మార్టాలిటీ పెరగడానికి కారణాల్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ దట్, ఎందుకంటే పల్లెటూరు లెవెల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ దొరక్క ఎవరు పడ్డా కూడా పట్టణాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ మీద పడ్డాం. నేను ఇందాక మనం అనుకున్నాం కదా, పోయిన ఏడాది ఒక్క క్వారంటైన్ హాస్పిటల్లో ఒక్క రోజు మొత్తం కలిపి 12 మంది డాక్టర్లు లేదా 15 మంది అనుకోండి, 6 గంటల సమయంలో 2000 మంది పేషెంట్లను చూడాల్సి వచ్చింది. ఒక నెల పాటు ఇలానే నడిచింది. అంటే అసలు ప్రాక్టికల్గా ఏమి చూడగలుగుతారా? అమెరికా లాంటి దేశాల్లో ఒక డాక్టర్ సగటున రోజుకి 10 పేషెంట్ల కంటే ఎక్కువ చూడకూడదు. ఆ లెక్కన వీళ్ళు 2000 మందిని, అది 8 వర్కింగ్ అవర్స్లో వాళ్ళదైతే, మనం 6 వర్కింగ్ అవర్స్లో 2000 మందిని 12 మంది కలిసి, దాంట్లో సీనియర్ డాక్టర్లు 5 సో ఈ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఉంటుంది పోయిన సంవత్సరం వరకు. ఇక డెంగ్యూ ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే, అంటే జనరల్గా ఏ మెడికల్ కేసెస్ ప్రాక్టికల్గా, అంటే ఆరోగ్యశ్రీలో ఉండొచ్చు లేకపోవచ్చు అది వేరే విషయం, ప్రాక్టికల్గా ఏ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు తీసుకోరండి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి కానీ హాస్పిటల్కి అయ్యే ఖర్చుకు కానీ అసలు ఎటువంటి పొంతన ఉండదు. సో మెడికల్ కేసెస్కి అందరికీ తెలిసిన విషయమే, అంటే ఎవరికి ఏ మెడికల్ ప్రాబ్లం వచ్చినా కూడా పర్టికులర్లీ ఇన్ఫెక్షన్స్ జ్వరం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులే గతి. డెంగ్యూలో కూడా దాదాపు ఇంతే. దానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే, డెంగ్యూ ప్యాకేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడింది అనుకుందాం, ఒక సింగిల్ డోనార్ ప్లేట్లెట్కి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 15,000 నుంచి 20,000 ఛార్జ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తుంది మాకు అయ్యే ఖర్చు కనీసం 14,000 అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ప్రభుత్వ ప్యాకేజు 7 రోజులు పేషెంట్ అక్కడ హాస్పిటల్లో ఉంచినందుకు 20,000 దాకా ఉంటుంది. సో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటే ఇట్స్ ఎ హ్యూజ్ లాస్ వాళ్ళకి. అందువలన ప్రాక్టికల్గా ఆరోగ్యశ్రీ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి వర్తించదు. ఆన్ పేపర్ ఉంటుంది, బట్ అది ఆఫర్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ ఎన్ని? చాలా తక్కువ. కరెక్ట్. ఒకసారి చిన్నపిల్లల వైద్య నిపుణులు ఐఎంఏ ప్రతినిధి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెంబర్ డాక్టర్ అశోక్ గారు ఫోన్ లైన్లో మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అశోక్ గారు. అశోక్ గారు, పిల్లలకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సీజనల్ చేంజెస్ టైంలో, అండ్ పిల్లలకు ముఖ్యంగా ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, విష జ్వరాల బారిన పడకుండా వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? ప్రధానంగా ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు వర్షాకాలం వచ్చిందో, మనకు వాతావరణంలో పూర్తిగా మార్పులు వచ్చేసే గనక ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ అనేటివి చాలా ఎక్కువ వస్తుంటాయి. అలాగే మలేరియా, టైఫాయిడ్, ఫుడ్ కంటామినేషన్ తో వచ్చే జబ్బులు ఇవి అంతే. అంటే ఈ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, ఈ అంటే మనకు ప్రధానంగా ఈ దోమలు, ఈగలు, వీటన్నిటి వల్ల వచ్చే జబ్బులన్నీ ఎక్కువైపోతుంటాయి మనకు. సో యాక్చువల్ గా అంటే వాస్తవంగా ఇప్పుడు మనకు ఒక స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు తీసుకొని ఈ విషయంలో అంటే మనకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే విషయాన్ని చాలా స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా మన పరిసరాల పరిశుభ్రత విషయంలో ఇంకా చాలా మనకు చాలా లాక్యూ ఉన్నాయి. ఓకే, అయితే ప్రధానంగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టడం లేదండి. ప్రివెన్షన్ ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక అంటే ముందు ప్రివెన్షన్, తర్వాత ప్రాథమిక వైద్యం. ఇది కాకుండా ఎంతసేపటికి ఏదైనా ప్రాబ్లం రాగానే ఏదో ఆరోగ్యశ్రీ అని చెప్పేసి మాట్లాడి ఆరోగ్యశ్రీలో తీసుకుంటాం, డెంగ్యూ అనగానే డెంగ్యూని తీసుకుంటాం, ఇంకా వేరే ఏ జబ్బు ఏదైనా ఒక ఎపిడమిక్ రాగానే దాన్ని మేము ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి చేతులుపుకునే కార్యక్రమం చూస్తున్నాం. సో ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్, ఈ మలేరియా, ఇవన్నీ ఫీవర్స్ తగ్గాలంటే పరిశుభ్రత ప్రివెన్షన్ మీద ప్రభుత్వాలు చాలా సీరియస్ గా
తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రివెన్షన్ అంటే మీరు సూచించే అంశాలు ఏంటి, ఏం చేయాలంటారు? ప్రభుత్వాలు ఇప్పటికే చాలా కోట్లు ఖర్చు చేస్తున్నాము, ప్రజారోగ్యమే మా లక్ష్యము మా బాధ్యత అని పదే పదే చెప్తూ ఉంటాయి, ఏం చేయాలంటారు? ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో జ్వరం రాగానే వాళ్లకు ప్రాథమిక వైద్యం అందించాలి. పరిశుభ్రత అక్కడ చాలా కరెక్ట్ గా ఉన్నదా లేదా, వాటర్ ఎట్లా, వాటర్ వాళ్ళు ఏం వాటర్ తీసుకుంటున్నారు, వాటర్ తీసుకునే విషయంలో. తర్వాత ఇప్పుడు ఇంకో దురదృష్టం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ జంక్ ఫుడ్ ఇష్టం అన్నట్టు ఫుడ్ బయట మార్కెట్ లో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్, సిటీలో అర్బన్ లో అంటే పెరిఫెరీస్ లో అంతటా కూడా ఈ ఫుడ్ ను చాలా అంటే ప్రభుత్వం అసలు నియంత్రణ లేనే లేదు దాని మీద. ఇష్టం ఉన్నట్టు ఎవరు ఇష్టం ఉన్న ఫుడ్ వాళ్ళు అమ్మేస్తున్నారు. అంటే ఇప్పుడు జంక్ ఇంటర్నెట్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అమ్మే జంక్ ఫుడ్ కాకుండా రోడ్ల మీద తయారు చేసే ఫుడ్ ఇష్టారాజ్యంగా తయారవుతున్నది. సో ఆ వాటి మీద బాగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందండి. ప్రివెన్షన్ అంటే అది ఆ ప్రాథమిక స్థాయిలోనే మనం దాన్ని నివారించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ దిలీప్ గారు, ప్రజారోగ్యం అనేది ఇది ఖచ్చితంగా మా బాధ్యత, ఈ ప్రజాప్రభుత్వం అని ప్రతి సందర్భంలో చెప్తాయి. మీరు రాజకీయ విశ్లేషకులుగా కూడా దీన్ని విశ్లేషిస్తే ప్రస్తుతం ఇదొక సమస్యగా ప్రభుత్వాలు నిజంగా ట్రీట్ చేస్తున్నాయా అనే ఒక డౌట్ వస్తుంది. సిటీల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెళతారేమో కావచ్చు, కొంతవరకు వేరే ప్రైవేట్ చిన్న చిన్న ఆర్ఎంపీలు లేకపోతే ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారేమో. కాకపోతే ఒక తండాల్లోనో ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జ్వరంతో చనిపోతున్న పరిస్థితి ప్రతి సంవత్సరం చూస్తున్నాం. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా ఒక జ్వరంతో ఒక వ్యక్తి చనిపోతున్నాడు, కనీస సౌకర్యాలు దొరక్క అన్న మాటే చాలా దారుణంగా కనబడుతోంది. ఎందుకు ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించట్లేదు? ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాల్లో తండాల్లో వాళ్ళకి సరైన ఆరోగ్యానికి మరి హాస్పిటల్ సౌకర్యాలు మందుల సౌకర్యాలు ఇవి అందకపోవటం, అదేవిధంగా డాక్టర్లు కూడా ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయటానికి కానీ లేకుంటే ఇట్లా గిరిజన ప్రాంతాల్లో తండాలు ఏదో సోషల్ సర్వీస్ మోటివేషన్తో ఉన్నవాళ్ళు ఎక్కడో కొంతమంది చేయటమే కానీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అర్బనైజేషను సిటీ ప్రతి డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ సిటీకి రావడానికి సిటీలో పనిచేయటానికే ఇష్టపడతారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడే ఉండే విధంగా కూడా లేదు డాక్టర్లు. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఏదో ఆ టైంకి వచ్చి మార్నింగ్ 2 అవర్స్ ఉండి దగ్గరలో ఏదో టౌన్లో ఉండి ఆ టౌన్లో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకొని అది దానికి కారణాలు కూడా వేరే ఉంటాయి. వాళ్ళకి సరైన సౌకర్యాలు వాళ్ళ పిల్లలకి విద్య ఇవి లేకపోవడం ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ప్రాథమిక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనుకున్న స్థాయిలో లేకపోవటం, వస్తువులు లేకపోవటం, సరైన టైంలో వాళ్ళకి మా ఆరోగ్యంకి మందులు ఇవి అందకపోవటం వల్ల ఎన్నో మరణాలు మీరు చెప్పిన విధంగా తీవ్రంగా ఉండి మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం. తండాల విష జ్వరాల వల్ల చనిపోయిన వాళ్ళు లేకపోతే వాటర్ కంటామినేషన్ వల్ల చనిపోయిన వాళ్ళు ఇవి చాలా తీవ్రంగా ఉంది. గవర్నమెంట్ దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాల ఆరోగ్యానికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ని ఏర్పరిచి ఈ వేరు చేసి గ్రామీణ ప్రాంతాలు లేకపోతే ఈ తండాలు వీటిలో దానికి ఒక మొబైల్ యూనిట్ లాంటివన్నీ ఏర్పాటు చేసి ప్రత్యేకించి సీజనల్ టైమ్స్లో ఒక మొబైల్ యూనిట్స్ సీజనల్ టైమ్స్లో ఒక 10 గ్రామాలకు ఒక మొబైల్ యూనిట్ని ఒక టీమ్ని అత్యవసర పరిస్థితిగా తిప్పడం ఆ ప్రజల్లో అట్లాంటివి కొన్ని కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని కూడా ప్రివెన్షన్ కొంత యాక్టివ్గా చేయటం. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ గ్రామాల్లో మరీ ఘోరంగా ఉంటుంది అసలు డ్రైనేజ్ సిస్టమ్ వీటి వల్ల. రైట్ రైట్ శంకర్ ప్రసాద్ గారు, ప్రజలకు ఇప్పుడు సరే ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఉన్నాయి, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, సరే పట్టించుకున్నాయని చెబుతున్నారు, కొంతవరకు ఆ పురోగతి కూడా ఉండొచ్చు గాక, ప్రజలు ఏ విధమైన జాగ్రత్త చర్యలు ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది? ఈ సీజనల్ చేంజెస్ టైంలో ఇటువంటి టైంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలు కూడా ఆ దిశగా దృష్టి సారించాల్సిన అంశాలు ఏంటి? అంటే మనం ఆలోచిస్తే కనుక ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తిగా మనం చేయగలిగింది ఏంటి, ఒక సమూహంగా అంటే అది ఒక చిన్న కాలనీ కావచ్చు చిన్న పల్లెటూరు కావచ్చు మనం చేయగలిగింది ఏంటి, అంతకంటే పెద్ద ఒక జిల్లా స్థాయిలో మనం చేయగలిగింది ఏంటి, ఒక రాష్ట్ర స్థాయిలో మనం చేయగలిగింది ఏంటి, అన్ని స్థాయిల్లో ఉందండి ఈ ప్రాబ్లమ్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెమోక్రసీలో ప్రజలే ప్రభుత్వం, అంటే మనమే ప్రభుత్వం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యక్తిగా మనకు కూడా
అవగాహన అనేది ఉండాలి. అంటే మనం సినిమాలకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఆరోగ్యానికి ఇవ్వం. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, అంటే సినిమాల్లో కూడా మన హీరోలు చూడండి, ఎవరు కూడా చదువుకునేవాడు, ఆలోచించేవాడు, ఆరోగ్యం గురించి చేసేవాడు ఉండడు. అంటే మనకి ఎప్పుడు ఫారిన్ గడిపోయేదో చేయడం ఇలాంటివే ఉంటాయి తప్పించి, అంటే ఒక సమాజంలాగా ఆరోగ్యాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవట్లేదు. మనం మొదటి నుంచి వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఉన్నంత వరకు ఉంటుంది, లేనప్పుడే దాని గురించి ఆలోచిస్తాం. ఇది ప్రజలు చేస్తున్నటువంటిది. నా ఆరోగ్యాన్ని నేను ఎలా కాపాడుకోగలను, నేను ఏం చేయాలి, మన దగ్గర ఉన్నంత పరిశుభ్రత రాహిత్యం కానివ్వండి, వ్యక్తిగత లెవెల్లో చెప్తున్నాను, లేదా ధూమపానం కానివ్వండి, ఆల్కహాలిజం కానివ్వండి, పల్లెటూరులో పొద్దున లేవంగానే పళ్ళు కడుక్కోకుండా వెళ్ళి కళ్ళు కాంపౌండ్ కానివ్వండి, ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి వివిధ పరిస్థితుల వల్ల. అంటే ఏ రకమైనటువంటి వాల్యూ ఇస్తున్నాం మన హెల్త్కి మనం? ఇది ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యమైన లోపం. అసలు నేను ఆరోగ్యంగా ఉంటేనే నాకు జీవితం అనే బేసిక్ అవగాహన కూడా విద్య మనకు కల్పించట్లేదు, లేదా మనం కల్పించుకోవడానికి రెడీగా లేము. ప్రజల్లో ఈ మార్పు రావాలి, నా ఆరోగ్యానికి నేను ఏం చేయాలి అని తెలుసుకోవడానికి మార్పు రావాలి. ఓకే, వస్తే రెండోది ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే సమూహంలాగా, ఒక గ్రామంలాగా మనం ఏం చేయాలి అంటే పరిశుభ్రత. ఇప్పుడు ఈ ఈ వ్యాధులన్నీ మనం ఆలోచిస్తే, నేను మూడు రకాల వ్యాధులు చెప్పాను. మొదటిది శ్వాసకోశ వ్యాధులు అన్నారు. దీంట్లో మనం చేయగలిగింది ఏంటి, ముఖ్యంగా మనం చేయగలిగింది పరిశుభ్రమైనటువంటి పీల్చే గాలి, ఎక్కడ పెడితే అక్కడ తగలబెట్టడం, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, పొల్యూషన్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నవే. అంటే నేను ఎలా తగ్గించగలను అనే తపన ఎంతమందిలో కనపడుతుందో మనం ఆలోచించుకోవాలి. కరెక్ట్. రెండో అంశానికి వస్తే, పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు. దీంట్లో వ్యక్తిగా చేయగలిగింది కనీసం మన తాగే నీరుని మనం వడగట్టుకోవటం, దాన్ని కాచి తీసుకోవటం, దాని గురించి అవగాహన పెంచుకోవటం అనేది వ్యక్తిగా చేయగలిగింది. సమాజంలాగా ప్రతి ఒక్కరి హక్కు, అంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం ప్రతి ఒక్కళ్ళ హక్కు, కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు చూడండి, అంటే బాటిల్డ్ వాటర్స్, ఏ ఊర్లో ఎక్కడ చూసినా మీరు ర్యాండమ్గా అడిగితే మీరు ఏం నీళ్ళు తాగుతారంటే బాటిల్ నీళ్ళని చెప్తారు. అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నల్లా నీరు ఇదర్ లేదు, లేదా ప్రజలకు దాని మీద నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడు పడితే వాడు ఈ బాటిలింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు పాటిస్తున్నటువంటి నాణ్యతలు ఏంటి, మొన్న అధ్యయనం చేశారు, చేస్తే ఎన్నో బాటిల్ వాటర్లు కొలిఫామ్స్, అంటే కొలి కౌంట్స్ అంటాం, కొలిఫామ్ కౌంట్ అంటాం, చాలా హైగా ఉంటుంది. కొలిఫామ్ కౌంట్ ఉండకూడదు, అంటే బ్యాక్టీరియా అనేవి తాగే నీటిలో ఉండకూడదు, అలాంటిది హై కౌంట్స్తో వస్తున్నాయి ఇవన్నీ. వీళ్ళు అంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు ప్రజలు. కరెక్ట్. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం, ఆహారం గురించి ఎలా చెప్పారు, అంటే అసలు మన నీటి సంగతే ఇలా ఉంటే ఆహారం సంగతి ఏం చెప్పాలి. అంటే ప్రతి వ్యక్తి కూడా, ఇప్పుడు మీరు పట్టణాలకు వస్తే ప్రతి ఒక్కళ్ళు దగ్గర ఉన్న కర్రీ సెంటర్కి వెళ్ళి కర్రీ కొనుక్కోవడం, లేదా టిఫిన్ సెంటర్కి వెళ్ళి తింటాం. రోడ్డు మీద మీద వెళ్తుంటే ఇలా బారులు కట్టినటువంటి ఆహారశాలలు ఇప్పుడు, అంటే హోటళ్ళు అనేవి మిగతా వాటిలో టెక్నాలజీ వచ్చినా రాకపోయినా తినిపించడంలో మాత్రం టెక్నాలజీ వచ్చేసింది. అంటే మొబైల్ యూనిట్స్ ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి. వీళ్ళు పాటిస్తున్నటువంటి పరిశుభ్రత ఎంత, వీళ్ళు పాటిస్తున్న వీళ్ళకి చెక్ మెకానిజమ్స్ ఏంటి, ఏమీ లేవు మనకి. మూడో అంశం ఏంటి అంటే, ఈ కాలంలో పెరిగేటువంటి పురుగు పుట్ర, దోమలు, ఈగలు, వీటి వల్ల వస్తున్నవి క్రిమికీటకాలు, వీటి వల్ల ఎందుకు జరుగుతుంది ఇది అంటే, మళ్ళీ సేమ్ థింగ్, మన ఇంటి చుట్టుపక్కల మనం చేస్తున్నటువంటి చెత్త, నిల్వ ఉంచిన నీరు వల్ల నుంచి పెరుగుతున్నాయి ఇవి. ఇప్పుడు డెంగ్యూ కాజ్ చేసే దోమ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనకు తెలియాలి. ఏంటంటే, ఇది ఏడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల వస్తుందండి. ఓకే. ఈ దోమ, దీని ఒక్కొక్క దోమ కూడా ఒక ఫ్లైట్ స్పాన్ అంటాం. అంటే ప్రతి దోమ ఎగరగలిగినటువంటి డిస్టెన్స్ ఒకటి ఉంటుంది. ఓకే. కొన్ని పక్షుల గురించి వింటాం, సైబేరియన్ ట్రైన్ అంటాం, 2000 కిలోమీటర్లు ఎగురకుండా వెళ్తుంది అది. అలానే ప్రతి ఒక్క క్రిమికి కూడా ఎగిరే డిస్టెన్స్ ఉంటుంది. ఏడిస్ ఈజిప్టి అనేది ఎక్కువ దూరం ఎగిరేది కాదు, మాక్సిమం 200 మీటర్ల లోపలే తిరుగుతుంటుంది. ఓకే. అంటే దాని పుట్టుక, దాని సావు ఒక చిన్న సందులోనే జరిగిపోతుంది మొత్తం. ఓకే. సో అది మనకి డెంగ్యూ వచ్చిందంటే మనం చేసిన చెత్త వల్లే అది పుట్టి పెరిగిందని అర్థం. కరెక్ట్. సో వ్యక్తి బాధ్యత లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే. దీంట్లో వ్యక్తి బాధ్యత ఉంటుంది, సమాజం బాధ్యత ఉంటుంది, ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఇవి కలిస్తేనే ఆరోగ్యం అనేది కురుతుంది మనకి. ఎవరి బాధ్యతను వాళ్ళు విస్మరించినప్పుడే ఈ సమస్యలు వస్తాయి. వారి బాధ్యతను వారు గుర్తెరగాలనేది మీరు చెప్తున్నాం సార్. అవగాహన, ఒక్క పాయింట్ సార్ క్విక్ గా చెప్పగలుగుతారా, ఇప్పుడు వైరస్లు అనేవి వస్తున్న సందర్భం, ఫ్లూ, స్వైన్ ఫ్లూ, జికా వైరస్, లేకపోతే డెంగీ, చికెన్ గన్యా, ఇవన్నీ గతంలో లేవు, ఈ మధ్య కాలంలో వాటికి పేర్లు కొత్తగా వచ్చాయా, లేకపోతే కొత్త వైరస్లు అవి గతంలో కూడా ఉండేవా? అంటే కొన్ని కొత్తగా వస్తున్నటువంటి, కొత్తగా వాటి మీద ప్రభుత్వాలు నిజంగా దాన్ని అరికట్టడానికి ఏమైనా చర్యలు తీసుకున్నది కరెక్ట్ గానే ఉన్నాయా మెడికల్ పర్స్పెక్టివ్ లో? మెడికల్ పర్స్పెక్టివ్ లో నేనే చెప్తున్నానండి, అంటే మన హెల్త్ గురించి
దేర్ ఇస్ సో మచ్ దట్ కెన్ బి డన్. అంటే మనం చేయగలిగింది ఎంతో ఉంది, చేస్తున్నాయి, చేయట్లేదు అంటే కరెక్ట్ కాదు, కానీ చేయగలిగింది ఎంతో ఉంది. మనం ఇందాక అనుకున్నాం పొలిటికల్ విల్ అనేది దాన్ని బట్టి ఎంతో డిటర్మిన్ అవుతుంది. పేపర్ మీద రాసి చేయటం వేరు, ఇది నేను చేసి చూపిస్తానని చేయటం వేరు. ఆ పొలిటికల్ విల్ అనేది హెల్త్ విషయంలో మనకి లేదు, రైట్, తరతరాలుగా లేదు, ఇప్పటికీ లేదు. ఆరోగ్యశ్రీనే దానికి ఉదాహరణ మనకి. అంటే మనం వాడికి జబ్బు రానిచ్చి అది ముదిరి అది బాగా పాకానికి వచ్చిన తర్వాత నీకు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పటం, మనం డబ్బంతా దాంట్లో పెడుతున్నాం తప్పించి, కరెక్ట్, వీడికి చెప్పటం నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉండగలవు అని చెప్పటంలో మనం పెట్టట్లేదు, కరెక్ట్, లేదా వాడి ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం పెట్టట్లేదు. రైట్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శంకర్ ప్రసాద్ గారు అండ్ దిలీప్ గారు చర్చలో పాల్గొన్న మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. రైట్, శంకర్ ప్రసాద్ గారు చాలా మంచి పాయింట్తో కంక్లూడ్ చేశారు. అసలు ఆరోగ్యం క్షీణించిన తర్వాత వైద్యం చేస్తాను అని చెబుతున్న ప్రభుత్వాలకి ఒక సూచన, అసలు ఆరోగ్యం బాగుండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళు రోగాల బారిన పడకుండా ఉండడానికి మీ ప్రయత్నాలు ఏంటి, నిజంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని ప్రాంతాల్లో సవ్యంగా పనిచేస్తున్నాయా, సిబ్బంది కొరత అన్న మాటని మీరు పరిగణలోకి తీసుకుంటున్నారా, ఆ సిబ్బందిని రిక్రూట్ చేయడానికి ఎటువంటి చర్యలు చేస్తున్నారు, ఇవన్నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే. ఆ ప్రశ్నించే ముందు వ్యక్తిగతంగా మన బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. వ్యక్తిగతంగా మన ప్రాంతాన్ని, మన చుట్టుపక్కలని, మన ఊరిని, లేదా మన మనమున్న కాలనీని నీట్గా ఉంచుకుంటున్నామా లేదా అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలి, అండ్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. అప్పుడే ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఇది కేవలం ప్రకటనల వరకే పరిమితం కాకుండా ఇప్పటి నుంచైనా ఆ చర్యలకు పూనుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం. అదేవిధంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.